ఇది ఇట్లా మీరు దీన్ని ఎందుకు ఇంతమంది వస్తున్నారని మీరు కూడా ఆలోచించాల్సిందేనండి. ఎందుకు ఇంతమంది వస్తున్నాం, ఎందుకు ఇంత తపన పడుతున్నాం అంటే, ఎప్పుడో నేను చాలా విసుగొచ్చిన చెప్తాను, 69-72లో ఎవరో ఒక ఉద్యమం తీసుకుంటే సెపరేట్ తెలంగాణ సెపరేట్ ఆంధ్ర జరగాలని కాదు కలిసి ఉండాలని పెట్టుకుంటే, ఈరోజు మనకి ఎలా ఇంపాక్ట్ అయ్యిందో, ఈరోజు మేమందరం మాట్లాడేది మీ అందరూ ఆలోచించాల్సింది కూడా. ఇందులో అందరూ కూర్చుంటే అందరూ సంతోషకరమైన జీవితాలను ఇంటికెళ్ళి ఎలాకెళ్ళిపోవచ్చు నాతో సహా. ఎందుకు ఇంత తపన పడుతున్నావు అంటే సఫర్ అవ్వకూడదని, బాధపడకూడదు భావితరాలని. అందుకు అందుకు ఈ కన్నీళ్ళు, అందుకు ఈ వ్యధ, ఎందుకు ఈ శ్రమ అంటే, సత్య గారితో సహా మా అందరికీ అడ్డగోలుగా దోచేస్తున్నారు. అందరూ మాట్లాడట్లేదు, ఎవరు ధైర్యం సరిపోట్లేదు, సమాజంలో ధైర్యాన్ని చంపేస్తున్నారు. జస్టిస్ గోపాల్ గౌడ్ గారు తిట్టినట్టుగా మీరు అన్నం తింటున్నారా మట్టి తింటున్నారా అనేది, పౌరుషం చచ్చిపోతుంది మనకి, భయపెట్టేస్తున్నారు. నేను అందుకనే జనసేనని ఎందుకు పెట్టానంటే, అన్లెస్ ఈ ప్రభుత్వాన్ని సేనలాగా తిరగబడితే చాలా డిసిప్లైన్ విధానం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ రాజ్యాంగ పరిధిలోనే మాకు తిరగాలి వెళ్తుంది. అందుకనే మాకు వామపక్షాలైన సిపిఐ సిపిఎం నాయకులతోటి, మధు గారు కానీ రామకృష్ణ గారు కానీ మిగతా పెద్దలందరితో ఎందుకు మేము కలిసి వెళ్తామంటే, ముందు ఓట్లు కావాలి, అధికారం కావాలని ఆశిస్తే మార్పు రాదు. ముందు మార్పు జరగాలంటే అప్పుడు అధికారం వస్తుంది. అందుకని జనసేన కానీ వామపక్షాలు కానీ మేము కోరుకుంటుంది మార్పు ద్వారా అధికారం. అధికారం వచ్చి మేమేం మాకేం చేయాలని ఉందంటే, ఇలాంటి అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే ముందు వీటి మీద పోరాటం చేయాలని నా బాధ్యతగా మీకు చెప్పదలుచుకుంది. ఇలాంటిని భూదోపిడీని కానీ భూసేకరణ చట్టాలని కానీ పలచన చేసినా కానీ ఎవరు చేసినా కానీ వీటిని మేము అడ్డుకుంటాం. ఒకవైపు దీన్ని మల్టీ అంటే మల్టీ స్ట్రాటజీ తీసుకున్నాం. ఒకటి పెద్దలందరి సమక్షంలో ఇట్ విల్ బి ఎ జ్యుడిషియల్ ఫైట్, అలాగే పొలిటికల్ ఫైట్, దాంతోపాటు ప్రజా ఉద్యమాలు పెడతాం. మహారాష్ట్ర తరహాలో ప్రధానమైన రైతు డిమాండ్లతో పాటు భూసేకరణ అందరి రైతాంగానికి ఎలా నష్టం కలుగుతుంది వీటికి, ఇట్లాగే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇలా అడ్డగోలుగా పద్ధతి పాడు లేకుండా కానీ చేస్తే, ఇలాంటి మూమెంట్స్ని జనసేనగా వామపక్షాలతో కలిసి చాలా బలంగా లీడ్ చేస్తాం, చాలా బలంగా లీడ్ చేస్తాం. ఇది అనేక లక్షల మంది రైతులతోటి మహారాష్ట్రలో ఎలాగ రైతులందరూ కలిసి బాంబే దాకా వచ్చారో అలాంటిది నలుమూలల నుంచి రాజగోపాల్ గారి పద్ధతిలో మేము కూడా ఇచ్చాపురం నుంచి అనంతపురం నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చి అమరావతిలోకి వచ్చి ముఖ్యమంత్రి గారి ఇంటి మీద కలిపి ముఖ్యమంత్రి గారు, నేను ఇది సరదాగా చెప్పట్లేదు, మేము ముట్టడిస్తామని కూడా చెప్పట్లేదు, మేము ఇక్కడ కూర్చుంటాం, క్యాపిటల్ నాపేస్తాం, రాజధాని నాపేస్తాం, జాగ్రత్త, చాలా చాలా ఆలోచించేయండి. ఉండవల్లి భూముల్ని కానీ మీరు ఎక్కువకు మించి సేకరించారు. రోడ్లు కావాలా? 4 కాదు, 2 రోడ్లు కావాలి, 2 వే కాదా, 4 వే చేయండి. మళ్ళీ 6 వేకి మళ్ళీ ప్రధానంగా ఇట్లా మీరు అడ్డగోలుగా మీరు దోపిడీ చేస్తుంటే, అలాంటి రాజకీయ వ్యవస్థకి చర్మాంకం వచ్చేస్తుంది. చాలా బాధ్యత గల వ్యక్తులు ఉన్నాం పాలిటిక్స్లో. పిచ్చిగా ఇష్టానికి మీరు రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే మటుకు చూస్తూ కూర్చునే తరం కాదు, యువతరం కూడా కాదు. జాగ్రత్త, చాలా చాలా ప్రతి మాట ఆలోచించి ఆచి తూచి మాట్లాడుతున్నాం, చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీరే వినాలి, మీరు ఇష్ట రాజ్యంగా ఇది మీ సొంత రాష్ట్రం కాదు, మీరు మా రాజు కాదు, రాజుల్లే కూలదోసిన ప్రభుది భారతదేశం ఇది. ఇది మీరు మా రాజు కాదు, మీకు 5 సంవత్సరాలు అధికారం అప్పగించాం అంతేగాని మీరు ఇష్టానికి మీరు చేస్తారంటే కుదరదు. అలాగే ప్రతి ఒక్క ప్రభుత్వాధికారి కూడా మీరు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు వస్తే మీరు చట్టానికి లోబడే చూడండి, ఈజ్ ఇట్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లేదా అనేది ఎవ్రీ బ్యూరోక్రాట్ హ్యాస్ టు టేక్ ఎ నోట్. ఇది మీ అందరూ ఇష్టగో అడ్డగోలుగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము చేసేస్తామంటే, మాకు మీతో గొడవ పెట్టుకోవాలి లేదు కానీ తప్పనిసరి అయితే మీతో కూడా గొడవ పెట్టుకుంటాం. ఆలోచించండి. అలాగే ఇది ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.